ఓం శాంతి. ఈరోజు మనం అనుభవం చేసుకునే విశేషమైన గుణం మరియు శక్తి, ప్రేమ మరియు పరిశీలన శక్తి. మొదటగా మనం ప్రేమ అనేటువంటి విశేష గుణం గురించి శివబాబా తెలియజేసిన అవ్యక్త మురళి పాయింట్స్ తెలుసుకుందాం. 25.1.69 జ్ఞానసహితంగా ఏదైతే ప్రేమ ఉందో అదే యథార్థమైన ప్రేమ. బాబా చెప్తున్నారు, ప్రేమ అంటే స్థూలంగా శరీరం ద్వారా, వస్తువుల ద్వారా, ధనం ద్వారా, పోస్ట్ పొజిషన్ ద్వారా ఆకర్షించేది కాదు, అది వినాశీ ప్రేమ. శరీరాన్ని చూసి కొందరు ప్రేమిస్తారు, ధనాన్ని చూసి ప్రేమిస్తారు, పోస్ట్ పొజిషన్ చూసి ప్రేమిస్తారు, కానీ ఇవన్నీ శారీరకమైనటువంటి వినాశీ ప్రేమలు. కానీ బాబా మనకి నేర్పించేటువంటి ప్రేమ అనేటువంటి దివ్య గుణం మనలో ఎలా ఉండాలి అంటే, జ్ఞానసహితంగా ప్రతి ఆత్మపై మనకి ప్రేమ ఉండాలి. అంటే ఆత్మకి ఏది అవసరమో అది మనం ఇవ్వగలగాలి. ఎలాగైతే ప్రేమ ఉన్నటువంటి వ్యక్తుల కోసం మనం ఏదైనా చేస్తాం, ఏదైనా ఇస్తాం, అలాగే ఆత్మల పట్ల జ్ఞానసహితమైన ప్రేమ అంటే ఆత్మలకి జ్ఞానాన్ని అందించి సూక్ష్మంగా సుఖము, శాంతి, ఆనందం, ఇలా ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని ఆత్మలకి అందించాలి. ఇది యథార్థమైన ప్రేమ. స్థూలమైన వినాశీ ప్రేమ ఈ శరీరంతోనే సమాప్తి అయిపోతుంది. కానీ జ్ఞానసహితమైనటువంటి ప్రేమ, జ్ఞానం ద్వారా అందించిన ప్రేమ జన్మజన్మలకి వెంటొస్తుంది. కనుక బాబా పిల్లలైన మనం ప్రతి ఆత్మని జ్ఞానసహితంగా ప్రేమించాలి. పద్దెనిమిది 1.73 ఏ వస్తువుపైనైనా ప్రేమ ఉంది అంటే బాబాపై ఉండే మనసు యొక్క ప్రేమలో శాతం వచ్చినట్లే. బాబాపై ప్రేమ అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరు మన మనసులో ఉండకూడదు. మనసులో ఏ వ్యక్తి అయినా, వస్తువు యొక్క ఆకర్షణ అయినా మనకు వచ్చింది అంటే తప్పకుండా మనకి బాబాపై ప్రేమలో శాతం ఉన్నట్లే. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ నాది అనేది వస్తుంది. అక్కడ శివబాబా తోడుండరు. ఒక వ్యక్తిపై, వస్తువుపై మనం ప్రేమ పెట్టుకున్నప్పుడు నాది అనే భావంలోకి వచ్చేస్తాం మనం. ఈ వ్యక్తులు నావారు అనుకుంటాం, ఈ వస్తువులు నావి అనుకుంటాం. ఎప్పుడైతే అలా వస్తు, వ్యక్తి, వైభవాల ప్రేమలోకి వెళ్ళిపోతామో, ఆ నాది అనే భావనలోకి వస్తామో, నాది అనే భావన ఉన్న చోట బాబా ఉండరు, బాబా ఉన్న చోట నాది అనే భావన ఉండదు. కనుక బాబా కూడా దూరం అయిపోతారు మనకి. శివబాబాపై ప్రేమలో శాతం ఉంటే స్వయం పరిపక్వం కాలేరు, ఇతరుల్ని పరిపక్వం చేయలేరు. ప్రేమలో పరిపక్వతను తీసుకురావాలి అంటే మొదట మనకి బాబాపై 100% ప్రేమ ఉండాలి. 50% బాబా మీద పెట్టుకుని 50% వ్యక్తులపై, 25% వైభవాలపై ఇలా మనం ప్రేమను పంచుకుంటూ వెళ్తే మనం కూడా పరిపక్వంగా కాలేము, ఇతరాత్మల్ని కూడా పరిపక్వంగా తయారు చేయలేము.
పరమాత్మ ప్రేమ ఎంత గొప్పది అంటే దూర దూరాల నుండి ఆకర్షించి బాబా దగ్గరికి తీసుకొస్తుంది. ఎలా అయితే ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి గురించి, ఆ వ్యక్తిపై ప్రేమతో మనం ఎంత దూరమైనా వెళ్తాం, అలాగే నిజంగా మనకి బాబాపై ప్రేమ ఉంది అంటే దూర దూరాల నుండి ఆకర్షించి మనం బాబా దగ్గరికి వచ్చేస్తాం. అయితే ఈ ప్రేమ విషయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నిలవలేవు. బాబాపై ప్రేమ ఉంటే ఏ పరిస్థితి మనకి విఘ్నం కాదు. పరమాత్మ ప్రేమ ఎంత గొప్పది అంటే బుద్ధివంతులకి కూడా బుద్ధి అయ్యి పరిస్థితిని శ్రేష్ఠ స్థితిలోకి మార్చేస్తుంది. మనకి బాబాపై ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేటువంటి దివ్య గుణం ఎంత ఉన్నతమైనది అంటే అక్కడ ఏదైనా పరిస్థితి వచ్చేది ఉన్నా కూడా శ్రేష్ఠ స్థితిలోకి మారిపోతుంది. ప్రేమ అనేది అంత గొప్ప గుణం. ఆ పరిస్థితి పరిస్థితిగా అనిపించదు మనకి, ఎందుకంటే బాబాపై ప్రేమలో ఆ పరిస్థితి చాలా చిన్నది. ప్రేమ లేకపోతే చిన్న పరిస్థితి కూడా మనకి పెద్దదిగా అనిపిస్తుంది. అయితే బాబాతో ఎలాంటి ప్రేమ ఉండాలి మనకి? అచంచల అఖండిత తెగిపోని ప్రేమ ఉండాలి. బాబా ప్రేమలో చంచలత ఉండకూడదు. కొద్దిసేపు బాబా అనటం, కొద్దిసేపు వ్యక్తులకు ఆకర్షితం అవటం, కొద్దిసేపు వినాశీ పదార్థాలకు ఆకర్షితం అవటం, ఇదంతా మనసు యొక్క చంచలత. ఈ చంచలత ఉండకూడదు మనకి. తర్వాత రెండవది అఖండితంగా ఉండాలి. ఖండితం కాకూడదు. రోజంతట్లో 8 గంటలు యోగం చేసి బాబాతో బుద్ధి యోగం జోడిస్తున్నాము, మిగతా గంటలు కార్యవ్యవహారాల్లో గడిపేస్తున్నాము, ఆ విషయాల్లోకి మా బుద్ధి వెళ్ళిపోతుంది అంటే ఇది కూడా అఖండిత ప్రేమ. ఖండితమైపోయింది, అఖండిత ప్రేమ మీకు లేదు. కనుక ఇలాంటి అఖండితమైనటువంటి ప్రేమను మీరు బాబాపై పెట్టుకోవాలి. మధ్యలో ఏది కూడా మనల్ని తెంచకూడదు. రోజంతట్లో ప్రతి సెకను బాబాతో తెగిపోనటువంటి ప్రేమ ఉండాలి. అచంచలంగా ఉండాలి, అఖండితంగా ఉండాలి, తెగిపోనిదిగా ఉండాలి. నిశ్చయం ఎలా అయితే ఉందో అలాగే బ్రాహ్మణాత్మలు నెంబర్ వారి అయినా కానీ అందరి పట్ల ఉండే ఆత్మిక ప్రేమ కూడా అచంచలంగా అఖండితంగా ఉండాలి. బాబా అంటే మనకు చాలా ఇష్టం. బాబాపై ప్రేమలో ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు, బాబా నుండి వేరు చేయలేరు. అయితే బాబాపై ప్రేమ ఒక్కటే సరిపోదు. బాబాపై ప్రేమతో పాటు బ్రాహ్మణాత్మలు అందరూ మన పరివారం, మనమంతా ఒక కుటుంబం. అయితే అందరూ ఒక విధంగా ఉండరు, నెంబర్ వారీగా ఉంటారు ఇందులో కూడా. అయితే ఈ బ్రాహ్మణాత్మల పట్ల కూడా ఎలాంటి ప్రేమ ఉండాలి మనకి? ఆత్మిక ప్రేమ ఉండాలి, జ్ఞాన సహితమైన ప్రేమ ఉండాలి. ఇక్కడ లౌకిక ప్రేమ కాదు. శరీరానికి సంబంధించిన వినాశీ ప్రేమ కాదు. ఆత్మిక ప్రేమ, జ్ఞానసహితమైన ప్రేమ, అచంచల ప్రేమ, అఖండిత ప్రేమ బాబా పిల్లల పట్ల కూడా ఉండాలి. రకరకాల నడవడిక సంస్కారాలు చూసి ప్రేమిస్తే అది అచంచల లేదా అఖండిత ప్రేమ అవ్వదు. ఈ ఆత్మతో నాకు సంస్కారం కలిసింది కనుక నేను చాలా ప్రేమగా ఉంటున్నాను, ఫలానా ఆత్మతో నాకు సంస్కారం కలవటం లేదు, ఆత్మ నడవడికి నాకు నచ్చటం లేదు, మాట నచ్చట్లేదు, కనుక ఆత్మతో కొంచెమే ప్రేమ ఉంటుంది నాకు అన్నారంటే బాబా అంటున్నారు ఇది అచంచల అఖండిత ప్రేమ కాదు. ఎవరెలా ఉన్నప్పటికీ
నెంబర్ వారి అయినప్పటికీ, ఏ ఆత్మలే సంస్కారంతో ఉన్నప్పటికీ మన ప్రేమలో మాత్రం లోపం రాకూడదు. కానీ మీకు ఎలా ఉంటుంది ప్రేమ? ఇతరులకి మీ పట్ల లేదా మీకు ఇతరుల పట్ల నడవడిక లేదా సంస్కారం మనసుకు నచ్చకపోతే ప్రేమలో శాతం తగ్గిపోతుంది. మనతో సంస్కారాలు కలిసిన వాళ్ళతో బాగుంటున్నాం, మనం ప్రేమగా ఉంటున్నాం. వారి నడవడిక మంచిగా ఉంటే ప్రేమను చూపిస్తున్నాం. ఎవరి సంస్కారం అయినా మనకు నచ్చట్లేదు అనుకోండి, ప్రేమలో శాతం చూపిస్తున్నాం మనం. కానీ ఆత్మని శ్రేష్ఠ భావనతో ఆత్మిక ప్రేమిస్తూ ఉంటే దానిలో లోపం ఉండదు. కానీ అలా కాకుండా ఆత్మని కూడా శ్రేష్ఠ భావనతో చూస్తూ వారికి ఆత్మికమైన ప్రేమ ఇవ్వండి. స్థూలంగా ఆ వ్యక్తి యొక్క సంస్కారాలు చూడకండి, వారి ఆత్మని ప్రేమించండి, జ్ఞానసహితమైన ప్రేమ అందించండి. అప్పుడు వారిలో ఉన్న లోపం మీకు కనిపించదు. ఎటువంటి సంస్కారాలు నడవడిక కలిగిన వారైనా కానీ బ్రాహ్మణాత్మ కనుక మొత్తం కల్పంలో అచంచల సంబంధం ఉంటుంది. మనం వద్దనుకున్నా, బాబా పిల్లల్లో ఎలాంటి సంస్కారాలతో ఉన్నా, ఎలాంటి నడవడికతో ఉన్నా, మొత్తం కల్పం 5000 సంవత్సరాలు, బాబా పిల్లలైనటువంటి మనం ఏదో ఒక సమయంలో అన్ని జన్మల్లో ఏదో ఒక రూపంలో కలుసుకుంటూనే ఉంటాం. కనుక మన సంబంధం ఎలాంటిది అంటే అచంచల సంబంధం. ఇది తెగిపోయే సంబంధం కాదు. కనుక ఈ అచంచల సంబంధాన్ని మనం మంచిగా చేసుకోవాలంటే ఈ సంఘమీగంలో ప్రతి ఆత్మని ప్రేమించాలి. అప్పుడు మనకి మిగతా జన్మల్లో వీరు సంబంధీకులుగా వచ్చినప్పుడు వారు కూడా మనకు ఉన్నతమైన ప్రేమను అందిస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనం వీరితో నాకు సంస్కారాలు కలవటం లేదు, వారి నడవడికి నాకు నచ్చట్లేదు అని దూరం పెట్టారనుకోండి, 5000 సంవత్సరాలలో ఏదో ఒక జన్మలో ఆత్మ మీకు సంబంధంలోకి వచ్చినప్పుడు ఆ జన్మలో మిమ్మల్ని ఆత్మ కూడా దూరంగానే పెడుతుంది. మీరు 100% ప్రేమ చూపించినప్పుడు ఆ జన్మల్లో ఆత్మలు కూడా మీ సంబంధీకులుగా వచ్చి మీకు 100% ప్రేమనిస్తారు. అంటే సంఘమీగంలో మనం ఏ విషయాన్నైతే ధారణ చేస్తామో అదే మనకి జన్మ జన్మలకి ఆధారమవుతుంది. కనుక ఇప్పుడు బ్రాహ్మణాత్మల్లో మనమందరం ఒకే పరివారం, ఒకే కుటుంబం అయినప్పటికీ ఎవరెలాంటి సంస్కారాలతో ఉన్నా, ఎలాంటి నడవడికతో ఉన్నా మనం కలుపుకుంటూ వెళ్ళినప్పుడు, అన్ని జన్మల్లో వారు మనకు సంబంధీకులుగా వచ్చినప్పుడు వారు కూడా మనకి అచంచలమైన ప్రేమని అందిస్తారు. ఈశ్వరీ పరివారం వారిగా బాబా ప్రతి ఆత్మని విశేషంగా భావించి ఈశ్వరీ పరివారంలోకి తీసుకొచ్చారు. మీకు మీరు రాలేదు, బాబా తీసుకొచ్చారు. ఇక్కడ ఏ ఆత్మ తక్కువ కాదు, అందరూ విశేషాత్మలే. ఎందుకు? మొదటి నెంబర్ ఆత్మని ఎన్నుకున్నది బాబానే, చివరి నెంబర్ ఆత్మని ఎన్నుకున్నది బాబానే. అయితే బాబా వారిని ఎందుకు ఎన్నుకున్నారు? బాబాకి తెలుసు ఈ ఆత్మ ఈశ్వరీ పరివారానికి సంబంధించిన ఆత్మ. ఇప్పుడే సంస్కారాలతో ఉన్నప్పటికీ నన్ను గ్రహించింది కాబట్టి విశేషాత్మ, ఇలా భావించి బాబా ఆ బిడ్డను ఎన్నుకున్నారు. మీకు మీరు జ్ఞానంలోకి రాలేదు, బాబా మిమ్మల్ని తీసుకొచ్చారు. భక్తిలో మీరు ఎన్నో తీర్థయాత్రలు చేసి ఉండొచ్చు, పూజలు చేసి ఉండొచ్చు, భక్తి చేసి ఉండొచ్చు, కానీ అప్పుడు బాబా మీకు దొరకలేదు. మీ ఇంటికి వచ్చి బాబా మీకు దృష్టి ఇచ్చి మిమ్మల్ని తన పిల్లలుగా ఎన్నుకున్నారు. బాబా దృష్టి పడటం ద్వారా మీరు బాబా పిల్లలైపోయారు.
ఇలా అనుకున్నప్పుడు ప్రతి ఆత్మ విశేషాత్మగా అనిపిస్తుంది మనకి. కనుక బాబాను ఎదురుగా ఉంచుకోండి. ప్రతి ఆత్మ పట్ల ఆత్మిక అచంచల ప్రేమ ఉండాలి. బాబాను ఎదురుగా పెట్టుకుని ఈ ఆత్మని బాబా ఎన్నుకున్నారు, తప్పకుండా ఈ ఆత్మ బాబా దృష్టి పడింది అంటే చాలా విశేషాత్మ అని భావించి ఆత్మికమైన ప్రేమ ఉండాలి, అచంచలమైనటువంటి ప్రేమ ఉండాలి. బాబాకి చూడండి, ప్రతి బిడ్డతో ప్రేమ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నప్పటికీ బాబాకి ఆ బలహీన సంస్కారాలు కానీ అవగుణాలు కానీ టచ్ అవ్వు. అలాగే ఇది వెరైటీ డ్రామా కాబట్టి దీనిలో వెరైటీ పాత్రధారులు ఉంటారు. వారందరిది వెరైటీ పాత్ర. ఆ సంస్కారాలు కూడా మనకి బాబా సమానంగా కావాలంటే టచ్ అవ్వకూడదు. మనకి ఏ ఆత్మ యొక్క ఏ విషయమైనా మీకు నచ్చకపోతే ఆ ఆత్మతో ప్రేమ తగ్గిపోతుంది. మనతో సంస్కారాలు కలిసిన వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటున్నాం మనం. కలవని వాళ్ళని కూడా కలుపుకుంటున్నాం, కానీ కలిసిన వాళ్ళని 100% కలుపుకుంటుంటే వీళ్ళని 50% 25% కలుపుకుంటున్నాం అంతే. అంటే శాతం వచ్చేసింది కదా. కనుక ఎప్పుడైనా మీకు ఏ ఆత్మ యొక్క ఏ విషయమైనా నచ్చలేదనుకోండి, సంస్కారం నచ్చలేదనుకోండి, ఆత్మతో ప్రేమ తగ్గించుకోకండి. ఆ సమయంలో బుద్ధిలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మని బాబా ఎన్నుకున్నారంటే వీటిలో ఏదో ఒక విశేషత ఉంటుంది. భగవంతుడు ఎన్నుకున్నారంటే విశేషాత్మలే కదా. మరి స్వయం భగవంతుడే వారిలో విశేషత చూస్తున్నప్పుడు మనం ఎందుకు లోపాలను చూడాలి? మనం ఎందుకు వారిని దూరంగా పెట్టాలి? కనుక బాబా ఎన్నుకున్నారు అనుకోవాలి. మొదట్లో బాబా పిల్లలకి ఇదే చెప్పేవారు, ఎవరిలోనైనా 36 అవగుణాలలో 35 అవగుణాలు ఉండిపోయినా ఒక మంచి గుణం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది బాబా పిల్లల్లో. ఆ మంచి గుణం చూసే బాబా ఎన్నుకున్నారు. మరి బాబా వారిలో ఆ 35 అవగుణాలు చూసారా, ఒక మంచి గుణం చూసారా? మరి ఏం చూస్తారు బాబా? మరి మనం ఏం చేయాలి? బాబాపై ఎంత ప్రేమ ఉందో మన బ్రాహ్మణ పరివారంపై కూడా ఎంత ప్రేమ ఉండాలి అంటే ఎవరిలో ఏ సంస్కారం, ఏ అవగుణం, ఏ బలహీనత మనకి టచ్ అవ్వకూడదు. ఒకవేళ వారిది మనకు నచ్చకపోయినా బాబా ఎన్నుకున్నారు అనే దృష్టితో వారిని విశేషంగానే చూడాలి. బాబా వారిలో చూసిందేంటి? అన్నింటికంటే ఉన్నతమైన విశేషత లేదా గుణం బాబాను గ్రహించే బుద్ధి, బాబావారిగా అయ్యే ధైర్యం, బాబాతో ప్రేమ ఉంచుకునే విధి. ఇది మొత్తం కల్పంలో ధర్మపితల్లో కానీ, రాజ్యనేతల్లో కానీ, ధనవంతుల్లో కానీ లేదు, కానీ ఆత్మల్లో ఉంది. అది చూసి బాబా ఎన్నుకున్నారు. అయితే ఈ ఆత్మ ఈ సంస్కారంతో ఉంది, వారి సంస్కారం నాకు నచ్చట్లేదు, వారి నడవడిక నాకు నచ్చట్లేదు, అందుకే నేను దూరంగా ఉంటున్నాను అంటున్నారు. అయితే బాబా అటువంటి పిల్లల్ని ఒక విషయం అడుగుతున్నారు, మీ అందరిని అడుగుతున్నారు. ఏమని? మీరందరూ బాబా దగ్గరికి వచ్చే ముందు గుణసంపన్నులయ్యే వచ్చారా? వారిలో అవగుణాలు, బలహీనతలు, సంస్కారాలు ఎంచుతున్నారు. ఒకసారి మీ వెనుకటి జీవితం చూసుకోండి. మీరు బాబాని తెలుసుకునే ముందు అన్ని విశేషతలు ధారణ చేసి వచ్చారా? బాబా మీ బలహీనతలను చూసారా? ఎలా వచ్చారు మీరు? ఏం లేదు మీ దగ్గర, అన్ని అవగుణాలతో వచ్చాం, 35 అవగుణాలతో వచ్చాం. మరి బాబా అవి చూసారా? ఏ ఆత్మనైనా విశేషాత్మగా భావించి సంబంధ సంపర్కంలోకి వచ్చి బాబాని ఎదురుగా ఉంచుకుంటే
ఆత్మపై స్వతహాగానే ఆత్మిక ప్రేమ కలుగుతుంది. ఎవరి సంస్కారమైనా మనకు నచ్చట్లేదు. ఒకటే చెప్తున్నారు, బాబా ఈ ఆత్మని బాబా ఎన్నుకున్నారు అని. మీకు ఆత్మకి మధ్యలో బాబాను పెట్టుకోండి. బాబాను ఎదురుగా ఉంచుకుని బాబా ఎన్నుకున్నారనే దృష్టితో, భావంతో ఆత్మ సంబంధ సంపర్కంలోకి వస్తే, సంస్కారాలు కలిసిన ఆత్మని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, ఈ సంస్కారాలు కలవని ఆత్మని కూడా అంతే ప్రేమిస్తారు. ఇది బాబా యొక్క విశేషమైనటువంటి ప్రేమ. మరి బాబా పిల్లలైన మనం కూడా ఈ విషయాన్ని ధారణ చేసినప్పుడే బాబా సమానంగా మాస్టర్ ప్రేమ సాగర్లుగా కాగలుగుతాం. ఇలా బాబాను ఎదురుగా పెట్టుకుని ఎప్పుడైతే మీరు ఆత్మిక ప్రేమతో ముందుకు వెళ్తారో, అప్పుడు బాబాకి చాలా ఇష్టం అనిపిస్తారు, సర్వాత్మలకి ఇష్టం అనిపిస్తారు. అంతేకాని నాకు వీళ్ళతో నచ్చుతుంది, వీళ్ళ సంస్కారాలు బాగుంటున్నాయి కాబట్టి నేను వీళ్ళతోనే ఉంటాను, వీళ్ళతోనే మాట్లాడతాను, వీళ్ళతోనే సేవ చేస్తాను, అక్కి అన్నయ్య సంస్కారం బాగుండదు, వాళ్ళతో నేను కలవను, వాళ్ళతో మాట్లాడను అని మీరు ఇలా అన్నారంటే, బాబా అంటున్నారు మీరు ఆత్మపై ఆత్మిక ప్రేమ పెట్టుకోలేనట్లే. అప్పుడు బాబా కూడా ఇష్టపడరు, సరువులు కూడా ఇష్టపడరు. ఆత్మిక స్నేహం ద్వారా అందరి నుండి సదా సద్భావన, సహయోగ భావన అనే ఆశీర్వాదాలు లభిస్తాయి. దీన్నే ఆత్మిక శ్రేష్ఠ సంపాలన శక్తి అంటారు. ఆత్మిక ప్రేమ అనేది ఒక శక్తి అని ఎందుకు చెప్తున్నారు బాబా? మీరు ఎప్పుడైతే ప్రేమ ద్వారా ముందుకు వెళ్తారో, అందరి పట్ల మీకు ఎప్పుడైతే శ్రేష్ఠ భావన వస్తుందో, అప్పుడు అందరి నుంచి మీకు సద్భావన వస్తుంది, సహయోగ భావన కూడా అందుతుంది. కనుక బాబా ఈ పాయింట్ ద్వారా బాబాపై ఎంత అచంచలమైనటువంటి అఖండిత తెగిపోని ప్రేమ ఉందో, అలాగే బ్రాహ్మణ పరివారంలో ఏ ఆత్మ ఎలా ఉన్నప్పటికీ ప్రతి ఆత్మ పట్ల తెగిపోనటువంటి అచంచలమైనటువంటి అఖండితమైనటువంటి ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎంత గొప్ప దైవీ గుణంగా మనలో నిండాలి అంటే, మొత్తం కోట్లాది ఆత్మలు ఒకటైనా ప్రకృతి మాయా పరిస్థితులు అన్నీ కలిసి పరమాత్మ ప్రేమలో ఉన్న ఆత్మని వేరు చేయాలన్నా వేరు చేయకూడదు. బాబాపై ఎంత ప్రేమ ఉండాలి అంటే, ఎన్నో పరిస్థితులు వస్తాయి మనకి, కారు మేఘాలు లాంటి పరిస్థితులు వస్తాయంటారు బాబా. మేఘాలు వస్తాయి, అంతా మబ్బు కమ్ముకుంటుంది, కానీ కొద్దిసేపటికి వెళ్ళిపోతుంది, మరలా వెలుగొచ్చేస్తుంది. అలాగే ఎలాంటి మాయా పరిస్థితులు వచ్చినా, కారు మేఘాలు లాంటి పరిస్థితి వచ్చినా, ప్రపంచంలో కోట్లాది ఆత్మలు అందరూ కలిసి బాబా నుండి మీరు వేరు చేయాలన్నా, ప్రకృతి మిమ్మల్ని వేరు చేయాలన్నా, మాయా పరిస్థితులు వేరు చేయాలన్నా వేరు చేయకూడదు. అంత ప్రేమ బాబా పైన మీకు ఉండాలి. వేరు చేయలేవు కూడా, మీకు నిజంగా 100% బాబాపై ప్రేమ ఉంది అంటే ఏది మిమ్మల్ని బాబా నుంచి వేరు చేయలేదు. పరమాత్మ కలయిక నుండి వేరు చేసే బలం వేటికి లేదు. వ్యక్తుల ప్రేమ నుంచి దూరం చేయొచ్చు, కానీ పరమాత్మ ప్రేమ నుంచి ఏ వ్యక్తి కూడా మనల్ని దూరం చేయలేరు. ఎందుకంటే పరమాత్మ ప్రేమ అనేది సత్యమైన ప్రేమ. ఏ పరిస్థితులు, ఏ వ్యక్తులు, ప్రకృతి మాయ వేరు చేయలేనిదే సత్యమైన ప్రేమ. అయితే ప్రేమని తొలగించేవారు తొలగిపోతారు, కానీ బాబా ప్రేమ మాత్రం ఎప్పుడు తొలగిపోకూడదు. ఎందుకు చెప్తున్నారు బాబా ఇది? బాబా ప్రేమ అనేది చాలా విశేషమైనది. ఈ ప్రేమ అనేక జన్మల ప్రేమ సంపన్న జీవితం యొక్క ప్రారంభాన్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే ఈ సంగమ యుగంలో మనం బాబాతో సర్వసంబంధాల రూపంలో ప్రేమ పెట్టుకుని ఆ ప్రేమలో లీనమైపోతామో, దీని భాగ్యం మనకు అనేక జన్మలకి ఏ వ్యక్తితో మనకి సంబంధం ఏర్పడినా కూడా ఆ వ్యక్తి యొక్క ప్రేమ కూడా మనకి ఇప్పుడు బాబా ప్రేమ దొరికినంతగానే దొరుకుతుంది. అయితే అనేక జన్మల యొక్క ప్రారంభం పొందే సమయం ఇదే.
అనేక జన్మలు ఆత్మల సంబంధంలో ప్రతి సంబంధం ద్వారా ప్రేమ పొందేటువంటి జీవితానికి ఆధారం ఏంటంటే ఈ సంగమ యుగంలో సర్వసంబంధాల రూపంలో పరమాత్మ ప్రేమని అనుభవం చేసుకోవటం. లవలీన ఆత్మల్ని ఎదుర్కొనేటందుకు సమీపంగా వచ్చే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అంటే కేవలం బాబా అంటే నాకు ఇష్టం ఇష్టం అని చెప్పటం కాదు, ప్రేమ ఒక్కటే పెట్టుకోవటం కాదు, ప్రేమలో లీనమైపోవాలి. లీనమైపోయిన ఆత్మని ఎవ్వరు కూడా వేరు చేయలేరు బాబా నుంచి. కనుక బాబాని ప్రేమించేవారిగా కాదు, ప్రేమలో లీనమైపోయేవారిగా అవ్వండి. సర్వసంబంధాల ప్రేమ బాబా నుంచి పొందాలి మనం. అన్ని రకాలుగా ప్రేమనిస్తున్నారు బాబా మనకి. అయితే ప్రేమ అనేటువంటిది ఎంత మంచి గుణం అంటే, ప్రేమతో మనం చిన్న వస్తువు ఇచ్చినా కూడా అది చాలా గొప్పది. మనం పై పైకి ఆర్భాటానికి గొప్పకి చాలా ధనం ఖర్చు పెట్టి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అది విలువ ఉండదు. ప్రేమతో మన దగ్గర చిన్న వస్తువు ఉంది, ఆ చిన్న వస్తువుని మనం ఇంకొక ఆత్మకి ఇచ్చాం, అది చాలా పెద్దదైపోతుంది. అయితే ఆ వస్తువు కూడా గొప్పదైపోతుంది. అలాగే బాబాకు కూడా మనం ఎన్నో గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. ధనవంతులు పెద్ద పెద్ద గిఫ్ట్లు తెచ్చిస్తారు బాబాకి, ఎంతో ధనమిస్తారు. పేద పిల్లలు వాళ్ళకున్నంతలో ధనాన్ని బాబాకి అర్పితం చేసుకుంటారు, చిన్న చిన్న బహుమతులు బాబాకి ఇస్తూ ఉంటారు. అయితే బాబా ఏం చూస్తారంటే, ఎంత ఖరీదు పెట్టుకున్నారు, ఎంత పెద్ద వస్తువు కొన్నారు అనేది చూడరు. ఎంత మనస్పూర్వకమైన ప్రేమతో కొన్నారు, సత్యమైన ప్రేమతో నాకు అర్పించారు అది చూస్తారు బాబా. ఆ వస్తువుని స్వీకరిస్తారు, ఆ ధనాన్ని స్వీకరిస్తారు. అది ఒక రూపాయి అయినా బాబా దృష్టిలో చాలా గొప్ప. చిన్న ఖర్చీపైన అది బాబా దృష్టిలో ఎంతో విశేషమైనటువంటి వస్తువు. ఎందుకంటే బాబాకు కావలసింది మనస్పూర్వకమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. చూడండి, ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, 1st తారీఖు శివరాత్రి అలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు పిల్లలు బాబాకి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తూ ఉంటారు, ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అయితే బాబా ఎంత ఖరీదైన గ్రీటింగ్ కార్డ్ పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు ఇవి చూడరు. ఏం చూస్తారు బాబా? వాటిలో నిండి ఉన్న మనస్పూర్వక ప్రేమని, స్నేహాన్ని చూస్తారు. నా పిల్లలు ఎంతో ప్రేమతో పంపించారు దీన్ని అని చెప్పి బాబా ఆ చిన్న వస్తువుకి, ఆ ప్రేమకి ఎంతో విలువిస్తారు. అందుకే బాబా దగ్గర ప్రేమ అంటే స్నేహం అనేటువంటి మ్యూజియం ఉంది అని చెప్తూ ఉంటారు బాబా. అంతేకాదు, మనం ప్రేమతో ఇచ్చినటువంటి వస్తువుల్ని బాబా మ్యూజియంలో దాచుకుంటారంట. వతనంలో బాబా దగ్గర ప్రేమతో నిండినటువంటి వస్తువులు ఇస్తాం కదా మనం, అవన్నీ బాబా తన మ్యూజియంలో పెట్టుకుంటారంట. అందుకే మురళీలో నా దగ్గర ప్రేమ అనేటువంటి మ్యూజియం ఉంది అని బాబా చెప్పారు. కనుక మనం ఆర్భాటంగా గొప్పగా బాబాకి పెద్ద పెద్ద వస్తువులు అర్పణ చేయక్కర్లేదు. మనస్ఫూర్తిగా స్నేహంతో బాబాకి చిన్న కార్డు ఇచ్చిన అది వతనంలో మ్యూజియంలోకి చేరిపోతుంది. ధనం కూడా అంతే. లక్షలు కోట్లు బాబాకి చూపించటానికి మనం ఆర్భాటంగా మేము ఇంత సేవ చేసాము, ఇంత ధనం ఇచ్చాము అని చెప్పుకోవటానికి బాబాకి ఇచ్చినా అది బాబా స్వీకరించరు. బీద పిల్లలు మనస్ఫూర్తిగా 1 రూపాయి 100 రూపాయలు ఇచ్చినా అది బాబా 100 కోట్లుగా భావించి తన మ్యూజియంలో పెట్టుకుంటారు. ఇలా బాబా మ్యూజియంలో పెట్టుకునేటువంటి విలువైన వస్తువుని మనం బాబాకి బహుమతిగా ఇవ్వాలి.
బాబా మ్యూజియంలో పెట్టబడే విలువైన వస్తువేంటి? సత్యమైన మనస్పూర్వకమైనటువంటి ప్రేమతో కూడినటువంటి వస్తువు. అది చిన్న కార్డ్ అయినా, ధనమైనా, వస్తువైనా, ఏదైనా బాబా తన మ్యూజియంలో దాచుకుంటారు. బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ప్రేమ తక్కువగా అనుభవం అయితే ఈ జీవితం అసలు రమణీయంగా అనిపించదు మనకి. అసలు మనం బాబాను తెలుసుకున్నామంటే ఈ జీవితంలో బాబా ప్రేమ ద్వారా మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం. ఎంత ఎక్కువ బాబా ప్రేమలో లీనమైపోతామో అంత జీవితం మనకి హ్యాపీగా ఉంటుంది, రమణీయంగా కూడా ఉంటుంది, బోర్ అనిపించదు మనకి. బాబాపై ప్రేమ తక్కువైందనుకోండి, కొద్ది రోజులకి బోర్ అనిపిస్తుంది, రమణీయంగా అనిపించదు, నిస్సారంగా ఉంటుంది. పరమాత్మ ప్రేమయే బ్రాహ్మణ జీవితంలో సదా సహయోగం ఇస్తూ ఉంటుంది. బాబాపై ప్రేమ ఎప్పుడూ మన వెంట ఉండేటువంటి సహయోగం తోడు ఏంటంటే బాబా ప్రేమ. మనస్పూర్వకంగా సత్యంగా బాబా అని పిలిస్తే చాలు, బాబా ఒక్క సెకండ్లో హాజరై మనకి సహయోగాన్ని అందిస్తారు, తోడు అందిస్తారు. ఇలాంటి సత్యమైనటువంటి మనస్పూర్వక ప్రేమ ఇచ్చేవారు ప్రపంచంలో ఏ వ్యక్తి ఉండరు. ఎక్కడైతే బాబా ప్రేమ తోడు ఉంటుందో ఇంకా అక్కడ అన్ని కార్యాలు సహజమైపోతాయి, సరళమైపోతాయి, ఏ మనం కష్టపడక్కర్లేదు. బాబాపై ప్రేమతో కార్యం ప్రారంభించామంటే మనకు తెలియకుండానే ఆ కార్యం చాలా ఈజీగా సరళంగా అయిపోతుంది. మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ కార్యం మనం చేయలేమనుకున్నాం కదా, ఎలా జరిగింది? ఎలా జరిగింది అంటే దాని రహస్యం ఏంటంటే ఆ కార్యం వెనుక పరమాత్మ యొక్క ప్రేమ, సహయోగం, తోడు మనకున్నాయి. అవి లేకపోతే మనం ఎంత చిన్న కార్యమైనా కూడా ఆ కార్యాన్ని సఫలం చేసుకోలేం, చేయలేం, మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సేవలు ఉంటాయి, మనం బాబాపై నమ్మకంతో ప్రేమతో మొదలు పెడతాం, ఈజీగా అయిపోతాయి అవి. అక్కడ ధనం కావాలన్నా, సాధనాలు కావాలన్నా బాబా ఎవరొకరు వ్యక్తులకి ప్రేరణ ఇచ్చి మనకు అన్నీ ఏర్పాటు చేసి ఆ కార్యాన్ని సంపన్నం చేసేస్తారు. ఒక్కొక్క కార్యంలో మనం గొప్పకి ఆర్భాటానికి చేద్దాం అనుకుంటాం, అది ఏ రోజుకి కూడా ముందుకెళ్ళదు, ఆ కార్యం రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ జరిగినా కూడా దాంట్లో పూర్తి సఫలత మనకి రాదు, అది మన మనసుకి సంతుష్టతనివ్వదు, ఆ కార్యంకి బాబా కూడా సంతుష్టం కారు, సర్వాత్మలు కూడా సంతుష్టం కారు. కానీ బాబా ప్రేమతో ప్రారంభించిన కార్యానికి సహజంగా సరళంగా జరిగే శక్తి ఉంది, తర్వాత బాబా కూడా సంతోషపడతారు, మన మనసుకు కూడా బాబా తోడు, సహయోగం అనుభవం అయ్యి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది, సర్వాత్మలు కూడా సంతుష్టమైపోతారు. ఇది బాబా ప్రేమ యొక్క గొప్పతనం. పరమాత్మ ప్రేమలో ఉన్నవారు ఏ వ్యక్తి లేదా సాధనాల యొక్క ఆకర్షణలోకి రారు. బాబా ప్రేమలో లీనమైపోయిన వారికి ఇంకా ఏ వ్యక్తులు కానీ సాధనాలు కానీ ఆకర్షించవు. ఎందుకంటే పరమాత్మ ప్రేమ అనేది ఎలా అనుభవం చేస్తుందంటే సదా ప్రేమ కారణంగా బాబా ప్రేమలో లవలీనమైపోతారు. వ్యక్తుల ప్రేమ అనుకోండి అప్పుడప్పుడు లభిస్తుంది, అప్పుడప్పుడు ప్రేమిస్తారు, అప్పుడప్పుడు ఏడిపిస్తారు, అప్పుడప్పుడు నవ్విస్తారు. కానీ బాబా ప్రేమ అలాంటిది కాదు, సత్యంగా ఉంటుంది, మనస్పూర్వకంగా ఉంటుంది, సదా ఉంటుంది. ఇక ఈ ప్రేమలో లీనమైపోయిన ఆత్మకి ఇంకా బయట ప్రపంచం యొక్క ఏ వ్యక్తి ప్రేమ కానీ సాధనాల ప్రేమ కానీ ఆకర్షితం అవ్వరు. దీన్నే పరమాత్మలో లీనమైపోవటం అనుకుంటారు. పరమాత్మలో లీనమవ్వరు కానీ పరమాత్మ ప్రేమలో లీనమైపోతారు. ఇలా సంగమయుగంలో బాబా పిల్లలు పరమాత్మ ప్రేమలో లీనమైపోయి బాబా తోడుతో సహయోగంతో అన్ని కార్యాలు చాలా సహజంగా సరళంగా చేసుకున్నారు అన్నదానికి గుర్తుగానే అక్కడ ప్రజలు ఏం చెప్తారంటే ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్తారు.
కానీ ఇక్కడ ఆత్మ పరమాత్మలో లీనమైపోదు, పరమాత్మ ప్రేమలో లీనమైపోతుంది. అది వారికి అర్థం కాక పరమాత్మ ప్రేమ దాన్ని పదం మార్చి చెప్పేశారు. పరమాత్మ ప్రేమకు మొత్తం కల్పంలో ఈ సంగమీగంలోనే అనుభవం చేసుకుంటారు. కానీ ఆ పరమాత్మ ప్రేమ దొరికేది కూడా ఈ సంగమీగంలోనే. సత్యుగంలో త్రేతాయుగంలో దేవాత్మల ద్వారా పాలన పొందుతాం మనం, వాపరయుగంలో కలియుగంలో మానవాత్మల ద్వారా పాలన పొందుతాం. అక్కడ దేవాత్మల ప్రేమ ఉంటుంది సత్యత్రేతాయుగాల్లో, ద్వాపర కలియుగాల్లో మానవాత్మల ప్రేమ ఉంటుంది. కానీ సంగమయుగంలో యుగమే గొప్పది, కనుక ఈ యుగంలో పరమాత్మ ప్రేమ మనకి అనుభవం అవుతుంది. మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను, మహానాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులు అంటే పరమాత్మ ప్రేమకు అధికారులు. ఈ నశలో ఉండండి. బాబాకి ఎంత ప్రేమ సాగరుడంటే బాబాకి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందంటే చివరి నెంబర్ బిడ్డపై కూడా బాబాకి అతి ప్రేమ ఉంటుంది. ఫస్ట్ నెంబర్ బిడ్డపై ఎంత ప్రేమ ఉంటుందో బాబాకి, ఫస్ట్ నెంబర్ బ్రహ్మా బాబా. చాలామంది అనుకుంటారు బాబాకి మహారథిలంటే ఇష్టం, పెద్దక్కీలు అన్నీలంటే ఇష్టం. మేము చిన్నవాళ్ళం కనుక, కుటుంబంలో ఉండే మాతలం కనుక బాబా మాకు తక్కువ ప్రేమనిస్తున్నారు అని. కానీ అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. బాబాకి అలాంటి భేదభావం ఉండదు. మనం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, మాతలు కన్యలు అదర్ కుమారులు ఈ భావంతో చూస్తాం. కానీ బాబా ప్రతి బిడ్డను ఆత్మరూపంలో చూస్తూ ఆత్మ యొక్క సంస్కారాలను ఎదురుగా పెట్టుకోకుండా, వాళ్ళ నెంబర్ ఎదురుగా పెట్టుకోకుండా, ఆత్మ త్రేతాయుగంలో చివరి నెంబర్ అయినా కానీ 33 కోట్ల ఆత్మలు సత్యత్రేతాయుగాల్లో, 33 కోట్లలో చివరి బిడ్డపై కూడా బాబాకి చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చివరి నెంబర్ బిడ్డ కూడా బాబా బిడ్డే కదా. బాబా తల్లిగా తండ్రిగా అన్ని రూపాలుగా ప్రేమను అందిస్తున్నప్పుడు చివరి నెంబర్ బిడ్డ కూడా బాబాకి ఇష్టం. ఎలాగైతే లౌకికంలో తల్లి పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుంది, 4 పిల్లలుంటే 4 ప్రేమను సమానంగా అందిస్తుంది, తల్లి తండ్రి ఇద్దరు కూడా అదే ఒకే విధంగా ప్రేమను అందిస్తారు. అలాగే లౌకిక వ్యక్తుల్లో అయితే కొంచెం తేడా ఉండొచ్చేమో, కానీ బాబా ఎవరు, ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి. లౌకికంగా అయితే 4-5 పిల్లలు ఉంటారంతే, కానీ బాబాకి విశ్వమంతా పిల్లలే. అయితే ఈ విశ్వం అంతటి పిల్లల్లో కూడా బాబా చివరి నెంబర్ బిడ్డపై కూడా ప్రేమ పెట్టుకుంటారు. అది బాబా ప్రేమ యొక్క విశేషత. కనుక ఈరోజు బాబా మనకి ప్రేమ అనేటువంటి దివ్య గుణం గురించి తెలియచేశారు. కనుక కేవలం బాబా మనకి ప్రేమనిస్తున్నారు, మా తండ్రి ప్రేమసాగరుడు అని మనం చెప్పటం కాదు. ఆ ప్రేమ అనేటువంటి దివ్య గుణాన్ని మనం కూడా ధారణ చేసి బాబా ప్రేమసాగరుడు, మనం కూడా మాస్టర్ ప్రేమసాగర్లుగా అయ్యి అందరినీ కూడా ప్రేమస్వరూపులుగా తయారు చేయాలి. అలాగే ఈరోజు మనం అనుభవం చేసుకోవాల్సినటువంటి శక్తి పరిశీలన శక్తి. ఇప్పటి వరకు దివ్య గుణమైన ప్రేమ గురించి తెలుసుకున్నాం, అలాగే ఇప్పుడు పరిశీలన శక్తి గురించి తెలుసుకుందాం. మీ ఎదురుగా ఎవరైనా కొత్తవారు వస్తే వారి చరిత్ర వినకుండా మీరు ఆత్మను పరిశీలించాలి. ఎలా పరిశీలిస్తారు? మన ఎదురుగా ఎవరైనా వచ్చినప్పుడు వారి కష్టాలను మనకి చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది వారు ఎలా, ఎందుకు వచ్చారు బాబా దగ్గరికి, ఏమి ఇవ్వాలి వారికి. కానీ బాబా చెప్తున్నారు అలా కాదు, వాళ్ళ నోటి నుండి ఏం చెప్పక్కర్లేకుండానే మీ ఎదురుగా ఏదైనా ఒక ఆత్మ వచ్చినప్పుడు ఏ కోరికతో బాబా దగ్గరికి వచ్చింది అది తెలుసుకోవాలి, అది పరిశీలించాలి. దీన్నే పరిశీలన శక్తి అంటారు. ఈ శక్తి ఎలా వస్తుంది మీకు, ఎలా తెలుస్తుంది మీకు? వారి యొక్క మానసిక తరంగాల ఆధారంగా వారి వాస్తవిక స్థితి మీకు తెలియాలి. ఇది పరిశీలన శక్తి అంటే వైబ్రేషన్స్ క్యాచ్ చేయాలి. ఆత్మ శాంతి కోసం వచ్చిందా,
ప్రేమ కోసం వచ్చిందా, సుఖం కోసం వచ్చిందా, జ్ఞానం కోసం వచ్చిందా? చూడండి, ఈ రోజుల్లో చాలామంది మాకు మెడిటేషన్ నేర్పండి చాలు అంటున్నారు, జ్ఞానం వింటానికి కూడా వారు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎన్నో మానసిక సమస్యలతో బాబా ఇంటికి వస్తారు. వాళ్ళు కూర్చోపెట్టి మనం ఆత్మ దగ్గర నుంచి మొదలు పెట్టామనుకోండి, వినటానికి వారికి రుచి ఉండట్లేదు. అలా చెప్పుకుంటూ మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మను పరిశీలించకుండా ఒకరోజు కోర్సు వింటారు, రెండో రోజు రారు. కానీ బాబా చెప్తున్నారు, ఏ ఆత్మ ఏ కోరికతో బాబా దగ్గరికి వచ్చింది అనేది వారి మానసిక వైబ్రేషన్స్తో మీకు తెలిసిపోవాలి. ఈ స్థితి తప్పనిసరిగా అంతిమంలో మనందరికీ వస్తుంది. దీనికోసం మనం అవ్యక్త స్థితిని ఎక్కువగా పెంచుకోవాలి. అయితే ఇప్పుడు కూడా స్థూలంగా వాళ్ళ నోటి ద్వారా చెప్తే మనకు అర్థమవుతుంది. అయితే ఆ చెప్పినప్పుడు కూడా మనం క్యాచ్ చేయాలి, ఆత్మ ఏ భావంతో బాబా దగ్గరికి వచ్చింది. ఆ టాపిక్ మనం తీసుకుని వాళ్ళకి చెప్పామనుకోండి, ఆత్మ బాబాకి దగ్గరైపోతుంది. ఇలాగ ఏ ఆత్మ బాబా ఇంటికి వచ్చినా ఏ కోరికతో వచ్చింది అనేది మనం వాళ్ళ మానసిక వైబ్రేషన్స్ ద్వారా, తరంగాల ద్వారా గ్రహించగలగాలి. ఇటువంటి పరిశీలన శక్తి మనం పెంచుకోవాలి. అయితే విఘ్నాల్ని దాటాలన్నా కూడా ముఖ్యంగా మనకు పరిశీలన శక్తి కావాలి. అయితే ఈ పరిశీలనకి ఆధారం ఏంటి? ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి మనకు, పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాల్ని దాటి ముందుకెళ్ళిపోవాలంటే కంపల్సరీ మనకి పరిశీలన శక్తి ఉండాలి. ఈ పరిశీలన శక్తి పెరగాలంటే మనస్సు యొక్క స్వచ్ఛత కంటే బుద్ధి యొక్క స్వచ్ఛత ఎక్కువగా ఉండాలి, తెలివి. ఇక్కడ మనసు పనిచేయదు, బుద్ధి యొక్క తెలివితో ఏ ఆత్మ ఏ కోరికతో బాబా దగ్గరికి వచ్చింది, అలాగే ఏ విఘ్నాలు మనకి ఏ రూపంలో విఘ్నంగా అవుతున్నాయి, ఎలాంటి పరిస్థితులు మనల్ని బాబాకి దూరం చేస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా బుద్ధి యొక్క తెలివితో పరిశీలన చెయ్యాలి. కనుక పరిశీలన శక్తికి మనస్సు యొక్క స్వచ్ఛత కాదు కావాల్సింది, బుద్ధి యొక్క స్వచ్ఛత కావాలి. అలాగే పరిశీలన శక్తి పెరగాలంటే సంకల్పాలకి బ్రేక్ వేసే శక్తి, మలుచుకునే శక్తి తప్పకుండా ఉండాలి. ఎక్కువ సంకల్పాలు నడిపించే వారికి పరిశీలన శక్తి ఉండదు. ఊరికే మనం ఆత్మల్ని చూసి, ఆ పరిస్థితిని చూసి మన ఆలోచనలు మనం నడిపించకూడదు. అక్కడ ఏమైనా మనసులో సంకల్పాలు వస్తున్నా వాటికి బ్రేక్ వేయండి, ప్రశాంతంగా కూర్చోండి. సరే బ్రేక్ వేయలేకపోతున్నారు, మీరు కంట్రోల్ అవ్వట్లేదు మీ సంకల్పాలు, కొన్ని పక్కకు మలుచుకోండి, వేరే విధంగా మార్చుకోండి, బాబాను అడగండి. మీరు పరిశీలన చేయకపోతే నిమిత్తాత్మల్ని అడగండి, ఇలా పక్కకు మలుచుకోండి. కొన్ని కొన్ని విఘ్నాలకు మీరు వశమైపోతున్నారు, దాటలేకపోతున్నారు. యుక్తి బాబా మురళీలో ఉంటుంది. అవి తెలుసుకున్నప్పుడు మీరు ఆ విఘ్నాన్ని దాటేయగలుగుతారు. అయితే అలా మీరు విఘ్నాలను పరిశీలించలేకపోతున్నారు, వాటిని దాటే యుక్తి తెలుసుకోలేకపోతున్నారు అంటే పక్కకు మలుచుకుని మీ సంకల్పాలని నిమిత్తాత్మల ద్వారా డైరెక్షన్ తీసుకుని పరిశీలన చేయించుకోండి, వెరిఫై చేయించుకోండి. అయితే ఈ పరిశీలన శక్తి అనేది ముఖ్యంగా అన్నయ్యలకి ఎక్కువగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే మాతలు ఎక్కువ కుటుంబ జీవితంలో ఇంట్లోనే ఉంటారు. చిన్న కుటుంబం, నలుగురు ఐదుగురు మధ్య సంబంధ సంపర్కంలోనే ఉంటారు. మాతల్లికి ఆటోమేటిక్గా ఆ నలుగురు యొక్క స్వభావ సంస్కారాలు తెలిసిపోతాయి. కానీ అన్నీలు అలా కాదు, లౌకిక తమోగుణి ఆత్మల సంపర్కంలోకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు లౌకికాత్మలు చాలా తెలివిగా ఉంటారు, కొంతమంది తమోగుణి సంస్కారంతో కూడా ఉంటారు. ఆత్మల్ని కనుక పరిశీలించకపోతే అన్నయ్యలు బయట ప్రపంచంలో చాలా మోసపోతారు. కనుక వ్యాపారంలోనైనా,
ఆఫీస్లో అయినా వ్యవసాయం చేస్తున్నా ఏ పని చేస్తున్నా కూడా అన్నీలు బయట ప్రపంచంలో ఆత్మల మధ్యకి వెళ్ళినప్పుడు ఏ ఆత్మ ఏ సంస్కారంతో ఉంది అనేది కనుక మీరు అర్థం చేసుకోకపోతే వాళ్ళతో మీరు మోసపోతారు. అందుకని ఈ పరిశీలన శక్తి ఎక్కువగా అన్నిలకి కావాలి. ఒకని స్మృతిలో ఒకని కార్యంలో నిమగ్నమైన ఆత్మ యథార్థంగా పరిశీలించగలుగుతుంది. చూడండి, వ్యాపారంలోనైనా వ్యవసాయంలోనైనా ఆఫీస్లో అయినా అందరినీ నమ్మారనుకోండి మోసపోతారు వాళ్ళు. ఎవరు ఎలాంటి వ్యక్తులో కూడా మనం తెలుసుకోగలగాలి. బయట ప్రపంచంలో అందరూ ఒక విధంగా ఉండరు. అయితే ఇలాంటి పరిశీలన శక్తి మీకు రావాలంటే ఒక్క బాబా యొక్క స్మృతిలో లీనమైపోవాలి, ఒక్క బాబా కార్యంలో లీనమైపోవాలి. బాబాని ఎదురుగా తెచ్చుకోండి, బాబాని అడగండి, బాబా నాకు ఈ ఆత్మ సంస్కారం అర్థం కావట్లేదు, మీరే తెలియచేయండి బాబా. చెప్పారు కదా బాబా ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి, మీ బాస్ బాప్తాదా, యజమానులు మీరు వ్యాపార వ్యవహారాలు చేసుకుంటున్నప్పుడు మీ యజమాని శివ బాబా, ఏ కార్యం చేస్తున్నా మనకి యజమాని బాబా అని చెప్పి బాబా అని పెట్టుకుని ఎలాగైతే లౌకికంగా ఆ కార్యవ్యవహారాలు చేసుకుంటూ ప్రతి విషయం యజమానిని అడుగుతామో అలాగే లౌకిక కార్యవ్యవహారాల్లో ఉంటూ అన్నయ్యలు తమోగుని ఆత్మల మధ్యలోకి వెళ్తూ ఒక్క బాబా స్మృతిలో లీనమైపోయినప్పుడు బాబా మీ బుద్ధికి యథార్థంగా ఏ వ్యక్తి ఎలాంటి వారు అనేది టచ్ చేసేస్తారు. ఇలాంటి పరిశీలన శక్తి తప్పనిసరిగా ఉండాలి. ఈ శక్తులన్నింటిలో శ్రేష్ఠ శక్తి ఏంటంటే పరిశీలన శక్తి. ఇది ఉంటే చాలు, మనం అన్ని శక్తుల్ని తెచ్చుకోగలుగుతాం. ఇది చాలా విశేషమైన శక్తి. ఈ శక్తి లేకపోతే మనం కూడా మోసపోతాం, ఇతరాత్మల నుంచి కూడా మోసపోతాం. ఎప్పుడైతే ఈ పరిశీలన శక్తి ఉంటుందో అప్పుడు మిగిలిన అన్ని శక్తులు మీకు వచ్చేస్తాయి. చెప్తారు కదా బాబా చెక్ అండ్ చేంజ్, అంటే పరిశీలన శక్తియే పరివర్తనకు ఆధారం. ఇలా ఇతరాత్మల విషయంలోనే కాదు, మన స్వపురుషార్థంలో కూడా బాబా దగ్గర కూర్చుని సత్యమైన మనసుతో మీ స్థితిని పరిశీలించుకోండి. ఎంత శాతం బాబా ప్రేమలో మనం లీనమవుతున్నాం, బాబా కార్యాన్ని ఎంతవరకు అమలు పరుస్తున్నాం, ఎంతవరకు బాబా చెప్పినటువంటి ధారణలు చేస్తున్నాం, ఇవన్నీ మంచి మనసుతో బాబా దగ్గర ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకుంటామో సత్యమైన మనసుతో, పైపైకి కాదు, చాలా లోతుగా పరిశీలించుకోవాలి మనం, అప్పుడు మనలో పరివర్తన వచ్చేస్తుంది. ఆ పరివర్తన అన్నింటికీ కూడా ఆధారమైపోతుంది. ఈ పరిశీలన శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఆత్మల యొక్క స్వభావ సంస్కారాలు కలిసిపోయి అందరినీ ఒకటిగా చేసేస్తుంది. మనకి ఏ ఆత్మతోనైనా ఘర్షణ ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ యొక్క స్వభావ సంస్కారాలు తెలియనప్పుడు. అదే మనం పరిశీలన శక్తితో ఒక ఆత్మ యొక్క స్వభావ సంస్కారాలు తెలుసుకున్నాం అనుకోండి, మనకు అనుభవం అయిపోయింది అనుకోండి, అందరూ కలిసి చక్కగా పురుషార్థంలో ముందుకెళ్ళగలుగుతాం. ఈ ఆత్మ సంస్కారం ఈ విధంగానే ఉంటుంది కదా, బాబా అందరినీ కలుపుకోమన్నారు అని చెప్పి ప్రతి ఆత్మ యొక్క సంస్కారాన్ని మనం పరిశీలించగలిగినప్పుడు అందరూ కలిసి సంఘటితంగా కార్యం చేయగలుగుతాం. కనుక పరిశీలన శక్తి అనేది చాలా విశేషమైన శక్తి. ఈ శక్తిని ధారణ చేయాలి మనం. ఈ నవరాత్రులలో విశేషంగా అష్టశక్తులకి ప్రసిద్ధత ఉంది. దానిలో ముఖ్యమైన శక్తి పరిశీలన శక్తి. కనుక ఈరోజు బాబా మనకి దివ్య గుణమైన ప్రేమ గురించి తెలియచేశారు, విశేష శక్తి అనేటువంటి పరిశీలన శక్తి గురించి కూడా తెలియచేశారు. ఈ రెండింటిని ధారణ చేసి మనం కూడా ఒక దివ్య శక్తి స్వరూపంగా శివశక్తి అవతారంగా తయారవ్వాలి. చా ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.